తూర్పు గోదావరి జిల్లా నల్లచర్ల మండలం అనంతపల్లి ఎర్ర కాలువ దగ్గర లారీ ఓ టాటా ఎస్ వాహనాన్ని ఢీ కొట్టింది. లారీ వేగంగా ఢీ కొట్టడంతో ఆ వాహనం బోల్తా పడింది. స్థానికులు గుర్తించి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ ఎస్ రవికుమార్ వాహనంలో భారీగా నోట్ల కట్టలను చూసి షాక్ కి గురయ్యాడు. వాహనంలో తరలిస్తున్న తౌడు బస్తాల మధ్యలో 7 బాక్సుల్లో డబ్బులు ఉండటం చూసి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. 7 బాక్సుల్లో ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకుని వీరవల్లి టోల్ ప్లాజా వద్దకు తరలించారు. అక్కడ బయటకు తీసి లెక్కించగా పట్టుబడిన నగదు మొత్తం దాదాపు 7 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రైవర్ కి గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అన్న పెడతారు.